ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అండ్ మేమైతే బాగానే ఉన్నామండి. అండ్ నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి అయితే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో చెప్పే ముందు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూస్తేనే, అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మీకు నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి అయితే రీజన్ ఉంది. సో ఒక 4-5 డేస్ నుంచి మా వారు అయితే లేరన్నమాట, టూర్కి వెళ్ళారు ఫ్రెండ్స్తో కలిసి. సో కాకినాడ, యానం, అన్నవరం, రాజమండ్రి ఇవన్నీ, విజయవాడ ఇవన్నీ టూర్కి వెళ్ళారన్నమాట. ఇప్పటికే 5-6 డేస్ అయితే అవుతుంది, ఇంకా రావడానికి ఇంకో 2 డేస్, మొత్తం 1 వీక్ అన్నమాట. వన్ ఆర్ 2 డేస్ అయితే ఎక్కడికన్నా అంటే లాస్ట్ 3 డేస్ వరకు అయితే వెళ్తారు. బట్ ఒక 1 వీక్ ఇలా ఇంత గ్యాప్ ఇవ్వడం అంటే ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే మాకు కూడా అసలు చాలా మిస్ అయిపోతున్నాం, మేము, పిల్లలు, ఓరియో, లూసీలు ముఖ్యంగా. అయితే అసలు మా లూసీ అయితే టూ మచ్గా ఏడ్చేస్తుంది, అసలు డోర్ దగ్గర నుంచి రావట్లేదు అన్నమాట. అంత డిసప్పాయింట్గా ఉంది, అసలు అది ఎంత మిస్ అవుతుందో మా వారిని అయితే. వాటిని చూసే నాకే బాధ అనిపిస్తుంది. సో ఇంకో 1 వీక్ వెళ్తే మేమైతే అందరం పేషెంట్లు అయిపోతాము, అందరం హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అనమాట. ఎందుకంటే టైంకు తినడం ఉండదు, ఫుడ్ కుకింగ్ ఉండదు, అసలు ఏదన్నా ఇంట్రెస్ట్ లేదన్నమాట పిల్లలు. ఈవెన్ నేను కాదండి, పిల్లలు కూడా అంతే. సో ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి చాలా చాలా మిస్ అయిపోతున్నాము. ఇంకా నాకు అనిపించింది అన్నమాట. సో 1 వీకే మేము ఇంత మిస్ అవుతున్నామంటే పాపం అదర్ కంట్రీస్కి వర్క్ కోసం వెళ్ళే వాళ్ళు సంవత్సరాల తరబడి వెళ్తుంటారు కదండి, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత మిస్ అయిపోతున్నాయని చెప్పేసి నాకైతే చాలా బాధ అనిపించింది. సో ఎనీవేస్ అండి, ఫ్యామిలీస్ని ఇంత మిస్ అయిపోయి వాళ్ళు ఎంత వర్క్ అంటే ఏదైనా చేసినా ఫ్యామిలీ కోసం, జానెడ్ పొట్ట కోసం ఎంత చేసినా సరిపోదు కదండి. సో నాకు ఈ 1 వీక్ అనే బాధ కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట. సో మా వారు అంటున్నారు అదే, ఇంకా నేను ఇక్కడ 1 వీక్ అలా అయిపోతున్నాం, ఇంకా ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేస్తామని చెప్పేసి. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మనం మారాలి తప్పదు కదండి. బట్ ఇప్పుడైతే ఇన్ని రోజుల తర్వాత అని ఇలా వెళ్ళడం అంటే చాలా మిస్ అయిపోతున్నాము. సో ఆయన బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, అలా ఏం లేదు. బట్ మేమే మిస్ అయిపోతున్నాము. పిల్లలు వీళ్ళంతా టైంకి ఫుడ్ తినడం లేదు, అసలు నైట్లో నిద్ర పట్టడం లేదు, అలా ఉందంట సిచ్యువేషన్ అయితే. సో ఇది ఎనీవేస్ ఇంకా 2 డేస్ అయితే భరించాలి తప్పదు. ఇక అయితే మా ఓరియోని పాపం లూసిని చూస్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. మా వారిని చాలా మిస్ అయిపోతున్నారు వాళ్ళు. ఓరియో ఏమైంది? చికెన్ కావన్నా? ఓరియో అయితే డాడీ లేదని బాధగా ఉంది. డాడీ లేకుండా మంచిగా ఉందా ఇంట్లో? అవునా? ఇది చూడు, మాట్లాడుతున్నావా? ఓరియో ఇట్రా అయ్యో షేకండి, 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 ఓరియో షేకండి, షేకండి. ఇంకా మా వారి మీద బెంగతో అసలు కుక్కలు కూడా ఏం తినట్లేదు అన్నమాట, మా ఓరియో లూసీలు. అందుకనే ఇంకా వాటి కోసం కూడా చికెన్ తెప్పించాను. ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని ఇంకా మేము కూడా కొంచెం తినేస్తాం అన్నమాట. సో అందుకనే చికెన్ అయితే చేశాను. ఓరియో లూసీలు అస్సలు తినట్లేదు, మా వారి మీద బెంగ పెట్టుకున్నాయి అవి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తానికైతే మా హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.